ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోతే పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని శపథం చేసిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆ మేరకు చర్యలు చేపట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేశారని, అయినా ప్రజలు ఆదరించకపోవడం పెద్ద ప్రశ్నగా ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్షం అంతకు మించి ప్రకటించిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారా అన్నది ఆలోచించాలన్నారు. భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజలు తీర్పు ఇచ్చారో అన్న సందేహం కలుగుతుందన్నారు. కాగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించలేకపోయినందుకు గాను తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటూ గెజెట్ పబ్లికేషన్ కోసం దరఖాస్తు చేసినట్లు ముద్రగడ వెల్లడించారు. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజెట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి.